అందరికీ నమస్కారం. ఈరోజు కథని రాసిన వారు రాధిక గారు. ఇంకా కథలోకి వెళితే, చైతన్య బ్లూటూత్ ద్వారా కాల్ చేసి, సత్తర్కాయ్ కేర్ఫుల్గా అన్నాడు. పో అని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. స్పెషల్ పర్మిషన్తో లోపలికెళ్ళింది దివిచ. నిన్న మినిస్టర్ ద్వారా బాధపడిన అమ్మాయిని అడుగుతూ చుట్టూ చూస్తూ అబ్జర్వ్ చేస్తుంది. అందరూ బయటికి వెళ్ళగానే లోపలికి వెళ్ళి చక్కచక్కగా ఫొటోస్ తీసి వచ్చేసింది కామ్గా దివిచ. మళ్ళీ అందరూ బయటికి వెళ్ళగానే ఆ అమ్మాయి దగ్గర సీక్రెట్ కెమెరా పెట్టి వచ్చింది. డాక్టర్ వచ్చి, మేడం వెళ్ళండి అన్నాడు. వెళ్తూ జాగ్రత్త అని వెళ్ళిపోయింది దివిచ. 11 గంటలకు వచ్చి కూర్చుంది దివిచ ఆఫీస్లో. ఒకరి తర్వాత ఒకరు 3 కంపెనీల వాళ్ళు వచ్చారు. 2 కంపెనీలకు లీగల్ అడ్వైజర్గా ఉంటాను అని సైన్ చేసింది. 3వ కంపెనీ వాళ్ళు చెప్పిన చేంజెస్కి ఒప్పుకోలేదు. సో రిజెక్టెడ్ శివ లంచ్ పంపించాడు అందరికీ. దివిచ లంచ్ తినేసి కూర్చొని ఆలోచిస్తుంది. ఆ కేసు విషయమే నోట్ చేసుకుంటుంది వివరంగా. 3:00 వచ్చి, మేడం సిఎస్ కంపెనీ నుంచి వచ్చారు అంది. సెందెం అని నోట్ చేసుకుంటూ వాళ్ళు రాగానే, కూర్చోండి అంది దివిచ. సాకేత్, వామ్మో దివిచ, నీతో మహా కష్టం అనుకుంటూ చైతన్య వంక చూశాడు. గివ్ మీ దట్ పేపర్స్ అని చేయి చాచింది. ఆ పేపర్స్ ఇచ్చాడు చైతన్య. తీసుకొని, నౌ టెల్ మీ మిస్టర్ చైతన్య, యో కంపెనీ డీటెయిల్స్ అని చెక్ చేయడం మొదలుపెట్టింది. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా రౌండ్ చేస్తూ పేపర్స్ ముందు పడేసింది. చైతన్య చెబుతున్నాడు, పేపర్స్ చూసి అయిపోయిందా అన్నాడు. హా అని, ఈ పాయింట్స్ చేంజ్ చేయాలి అంది దివిచ. ఎందుకు అన్నాడు చైతన్య. మీరు మీ కంపెనీ ఎంప్లాయీస్కి ఇచ్చేది హెల్త్ పరంగా యాన్యువల్లీ 10 లాక్స్, దానివల్ల మీకు తగ్గే ట్యాక్స్ పర్సెంట్, అవునా అంది దివిచ. అవును అన్నాడు చైతన్య. కానీ సమ్టైమ్ ఇది హెల్త్ అమౌంట్ ఎక్కువగా ఉండొచ్చు కదా అంది దివిచ. హా ఉండొచ్చు అన్నాడు చైతన్య. అందుకే అది మీరు ఇంతే అని చూపిస్తే మీకు ట్యాక్స్ ఇంత పర్సెంట్ ఉంటుంది కదా అంది. ఓకే అని సాకేత్ వైపు చూశాడు చైతన్య. చేంజ్ చేశాడు సాకేత్. అలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. మొత్తం చేంజ్ చేశాడు చైతన్య. ప్రింటౌట్స్ తీసి ఇచ్చి చూసుకోండి అని ఇచ్చింది దివిచ. మొత్తం చెక్ చేసి ఓకే అన్నాడు చైతన్య. కింద కాలుతో దివిచ కాల్ని రుద్దుతూ, దివిచ ఓకే, నేను మీ కంపెనీకి లీగల్ ప్రొసీడర్గా ఉంటాను, మాకు ఫీజ్ అని చెప్పింది. అమౌంట్ సాకేత్, ఇది 2 మచ్ దివిచ అన్నాడు. ఏంటి 2 మచ్? మీకు ఒక లాయర్ ఉన్నాడుగా, అతను ఇలా చెబుతాడా? రేపేదైనా ప్రాబ్లం వస్తే సేవ్ చేస్తాడా? ఆల్రెడీ చూసారుగా అంది దివిచ. చైతన్య నవ్వి ఓకే అన్నాడు. దివిచ నవ్వుతూ, ఆర్ఎఫ్ అంది. హా ద్వి అంటూ వచ్చి, హాయ్ అని, ఫీజా అన్నాడు చైతన్య వంక చూస్తూ. ఆర్ఎఫ్ నవ్వి దివిచ వంక చూశాడు చైతన్య. సాకేత్ మీ మేడం బాబోయ్ అన్నాడు ఆరిఫ్ నవ్వుతూ. రండి మనం వెళ్దామని ఇద్దరూ వెళ్ళిపోయారు. చైతన్య టక్కున డోర్ లాక్ చేసి వచ్చి దివిజాని లేపి ఒడిలో కూర్చోబెట్టుకుని వీపు మీద ముద్దు పెట్టి, ఏంటి మాట్లాడవా అన్నాడు. ముందు ఫీజు పే చేయండి అంది దివిచ. అన్నయ్య ఇస్తాడు అన్నాడు చైతన్య. మీరు నా కాలు మీద గోకితే కూడా కడతారా మీ అన్నయ్య అంది దివిచ. నోటి మీద చేయి వేసి, అవ్వా దానికి ఫీజా, చీ నేను మొగుడ్నే అన్నాడు వీపు మీద కొరికి చైతన్య. ఆహా మీరు వచ్చిన పనేంటి అని వదలండి అంది దివిచ. నేనేం పని మీద వచ్చినా వచ్చింది నా పిల్లం దగ్గరికి అని బుగ్గ మీద ముద్దు పెట్టి ఫీల్ అవుతూ అన్నాడు చైతన్య. నో ఛాన్స్ కదా అంది దివిచ. ఎందుకు కదా అన్నాడు చైతన్య. నేను హర్ట్ కదా అంది దివిచ. నేను సారీ కదా, నీకు నీ బుంగముద్దుకి కూడా ఇంకా చాలు కదా అన్నాడు చైతన్య. చాలదు కదా అంది దివిచ. చాలు కదా అని చెవిలో ఊపిరి వదులుతూ, ఈవినింగ్ ఇంటికి వెళ్ళకు, 1 గంట తర్వాత నేనే ఇటు వస్తాను, బయటికి వెళ్దామన్నాడు చైతన్య. బయటికి అంటే అంది దివిచ. నీ ఇష్టం కదా తర్వాత అని ముద్దు కోసం వస్తుంటే ఫోన్, సాకేత్ వెళ్దామా అని. హా అని అంటే ఏంటిది అని 2 చేతులతో మొహాన్ని పట్టుకొని నుదుటిపై ముద్దు పెట్టి, ఇంకా చాలు నీ ఎలక అని టైం చూసి బాయ్ చెప్పి వెళ్తూ వెనక్కి వచ్చి హక్ చేసుకొని చెవిలో ఏదే చెప్పి, రెడీ బేబీ అని వెళ్ళిపోయాడు చైతన్య. దివిచ నవ్వుకుంటూ కూర్చుంది. టైం 5 గంటలు పైన రూమ్లో ఉంది. చైతన్య వచ్చాడు. రంగబాబు వచ్చి హ్యాపీ బర్త్డే అంటూ హక్ చేసుకున్నాడు. థ్యాంక్స్ రా దొంగబాబు అని చాక్లెట్ తీసి, శివ రా అన్నాడు చైతన్య. వచ్చి, ఏంటి బాబుగారు టీ ఇవ్వనా అన్నాడు శివ. ఇద్దులే కానీ రా అని వాడికి రంగబాబుకి కవర్స్ ఇచ్చాడు. ఒకడికి స్కూల్ బ్యాగ్, ఒకడికి కాలేజ్ బ్యాగ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాబుగారు అని శివ అన్నాడు. రంగబాబు ఓపెన్ చేసి చూసి, బాగుంది థ్యాంక్స్ అని మీకు చెప్పను అని లోపలికెళ్ళి, అక్క చూడు నా బ్యాగ్ అన్నాడు. హోయ్ బాగుంది, ఎక్కడిది రోయ్ అంది దివిచ.
నక్సలైట్ ఇచ్చారు అని మెల్లగా బావగారు ఇచ్చారు అన్నాడు గట్టిగా. చైతన్యాన్ని చూసి రంగబాబు, అరే దొంగబాబు వినబడిందిరా అని ఇద్దరి నెత్తి మీద ఒకటిచ్చి ఇద్దరిద్దరే అన్నాడు చైతన్య. ఇద్దరు నెత్తి మీద రుద్దుకుంటూ మేమేం చేసాం అన్నారు ఒకేసారి. ఒకడు ఇంత ఉంటాడు, కుదిరితే వరల్డ్ మొత్తం అమ్మేస్తాడు. ముదురు ఇంకొకరు అవతారం స్కెలెటన్, ఆ పీత బుర్ర నిండా లాజిక్లే, ఏదో మాయ చేసేసి గెలవడం, దేశముదురు అన్నాడు చైతన్య. దివిచా రంగబాబు హైఫై ఇచ్చుకొని అందుకే మా జోలికి రావద్దు అన్నారు ఒకేసారి. చైతన్య, ఆగరా దొంగబాబు, పో చదువు అన్నాడు. రంగబాబు పారిపోయాడు. దివిచా కూడా లేచి వెళ్తుంటే, నువ్వెక్కడికి సతరుకాయ్ అని వెనుక నుంచి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, ఇంకా కోపమా, ఫీల్ అవుతున్నావా అన్నాడు చైతన్య. చైతన్య చేతుల్ని పట్టుకొని దగ్గరికి జరిగి, కొంచెం ఉంది, ఏదోలా ఉంది అంది దివిచ, ప్లీజ్ ఇంకా నా అని ఏం చేయను, ఏం చేస్తే నువ్వు నార్మల్గా ఉంటావు అన్నాడు చైతన్య. నైట్ మళ్ళీ తెచ్చేయండి అంది దివిచ, తలతో తలని ఢీ కొట్టి, అవకాశం ఉంటే నైట్ కాదు, మొత్తం వెనక్కి, మన ఇయర్ మొత్తం తెచ్చేస్తాను కదా అని చెవిలో ముద్దు పెట్టి, నాకు నువ్వు ఇలా ఉంటే బాగోలేదు అన్నాడు చైతన్య. నాకు ఇలా ఉండటం నచ్చలేదు, కానీ మనసులో ఏదో ఉంది అని తన వైపుకి తిరిగి జుట్టు సరి చేస్తూ చెంపలు నిమురుతూ, నిజంగా చైతు, ఆ క్షణం ఇలా ఉంది అని చెప్పలేను, బట్ కొట్టాలి చంపేయాలి అన్నంత బాధ అని అటు తిరిగింది దివిచ. తన వైపుకి తిప్పుకొని, కొట్టు కోపం పోతుంది అంటే చంపై, నీ బాధ తీరుతుంది తగ్గుతుంది అంటే అని, నువ్వు లేకుండా ఎలారా అన్నాడు చైతన్య. మరి నువ్వే ప్రపంచం అనుకుని బ్రతికే నన్ను, నువ్వే అలా నిర్లక్ష్యం చేస్తే ఎలా అంది దివిచ. చా అలా అనొద్దు, నాకు తెలుసు అని, మార్నింగ్ టీవీలో నిన్ను చూసి ఎంత ఏడ్పొచ్చిందో తెలుసా అని, ఎందుకే అన్నిసార్లు అడుగుతావు వదలకు అని, చెప్పు ఎందుకు వదిలేస్తానా, నేను వదిలేస్తే నా ఊపిరిని కూడా వదిలినా అనగానే దివిచ నోరు మూసేసింది నోటితో. చైతన్య ఇంకొంచెం గట్టిగా హత్తుకొని జత కలపాడు. ఇద్దరికీ ఊపిరాడక మెల్లగా వదిలారు. ముక్కుకి ముక్కు అనించి మెల్లగా ఊపిరి అందుకొని, ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని వెళ్దామా అన్నాడు చైతన్య. అని వదిలి ఫ్రెష్ అవ్వండి, వెళ్దాం అంది దివిచ. చైతన్య వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టీ షర్ట్ ఇచ్చి తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. చైతన్య బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతూ దివిచని చూసి వచ్చి బుగ్గలాగి కిందికి వచ్చాడు. దివిచ రంగబాబుకి శివాకి చెప్పి ఆరివ్వంక చూసి వచ్చేసింది. చైతన్య బైక్ తీశాడు. కార్లో వెళ్దాం అంది దివిచ. రా అన్నాడు చైతన్య. వచ్చి ఎక్కి కూర్చొని నడుం మీద ఒక చెయ్యి, భుజం మీద ఒక చెయ్యి వేసి దగ్గరికి జరిగి, ఏంటో ఇంత దయ, ఇన్ని వరాలు అంది దివిచ. నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువ కాదులే అని తీసుకొచ్చి షాప్ ముందేపాడు చైతన్య. మొత్తం తిరిగి తిరిగి చైతన్యకి తీసింది, తర్వాత తనకి తీసుకుంది. చైతన్యకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయి. తన చీరలు అయ్యాక జ్యువెలరీ సెక్షన్ అన్నాడు. వద్దిప్పుడు అంది దివిచ. చైతన్య తీసుకో అన్నాడు. ప్లీజ్ వద్దు, ఉన్నాయి కదా, తర్వాత చూద్దాం పదా. బాబు ఆల్రెడీ మీ నానమ్మ నా మీద యుద్ధం డిక్లేర్ చేసి ఉంటుంది అంది దివిచ. యుద్ధమా అని, అంత లేదులే కానీ ఇంకా ఏమైనా కావాలా అన్నాడు చైతన్య. అని తల అడ్డంగా ఊపింది. బైక్కి కూర్చొని కొన్ని ముందు పెట్టి ఆఫీస్కి ఫోన్ ఇవ్వు, చైతు కార్ తీస్తాను అంది దివిచ. ఎందుకు ఇప్పుడు అని, రేపు నేను డ్రాప్ చేస్తాను అని ఇంటికి తీసుకొని వచ్చి అవన్నీ తీసుకొని పైకి వెళ్ళిపోయాడు చైతన్య. దివిచ కిచెన్లోకి వెళ్ళి, సారీ అత్తయ్య అంది. పర్లేదులే కానీ నువ్వు కర్రీ చేసేయి, లేట్ అయింది, అక్కకి పెట్టాలి కదా అంది గిరిచ. చకచక కట్ చేసి చేసేసింది కూర, మటన్. కానీ రవలికి కొంచెం ఎగ్ కర్రీ చేసి తీసుకెళ్ళి తినిపించి కాసేపు కబుర్లు చెప్పి పొట్ట మీద ముద్దు పెట్టి వచ్చేసింది కిందికి. గిరిధర్ ఉన్నాడు, చైతన్య రాడు అని టైం చూసి మోహన్ వంక చూసి తీసుకెళ్ళింది దివిచ. ఆఫీస్లో కూర్చొని కబుర్లు, రేపటి పార్టీ గురించి ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటూ ఉన్నారు. దివిచ వెళ్ళి సాకేత్ వంక చూసి కోపంగా, చైతన్య ముందు ప్లేట్ పెట్టి వస్తుంటే సాకేత్, ఆగు దివిచ, సారీ చెప్పాను కదా అని అంత కోపమా, మీ అక్క కూడా అలిగింది నేను బాధ పెట్టాను అని. చైతన్య వైపు చూసి, చెప్పరా బాబు అన్నాడు. ఆయనేంటి చెప్పేది, ఆయన మీద కూడా యుద్ధమే అని త్వరగా తినండి అంది దివిచ. చైతన్య ఇదేంటి కొత్తగా, తినిపించు లేకపోతే తీసుకెళ్ళిపో అన్నాడు. సైగ చేశాడు ప్లీజ్ అని. సాకేత్ ఆపమ్మా అని నెత్తి మీద చేయి వేసి, నేను తినేసి వస్తానని వెళ్ళిపోయాడు.
దివిజాని లేపి టేబుల్ మీద కూర్చోబెట్టి కాళ్ళు ఒడిలో పెట్టుకొని చేతులు వేసి బిగించి ఏంటి యుద్ధమా అన్నాడు చైతన్య. హా అని కలిపి తినిపించి బాగుందా అంది దివిజ. నువ్వు చేసావా అని ఓకే తినిపించు అన్నాడు కావాలని చైతన్య. దివిజ తినొచ్చా అంటే బాగాలేదా అని పో నేను తినిపించాను అంది. నవ్వి చాలా బాగుంది స్కెలిటన్, నీకు తెలుసు కదా బాగోకపోతే తినను అని. యుద్ధం ఆపొచ్చు కదా, పాపం అన్నయ్య అన్నాడు చైతన్య. దివిజ ఆపను అని మొత్తం తినిపించి ఇంకా ఏం కావాలి, ఆకలి తీరిందా అంది. చైతన్య ఈ ఆకలి ఓకే అని, ఆ ఆకలి అంటూ వస్తుంటే అది ఈరోజు ఉపవాసమే అని దించు అంది దివిజ. దించి నేను చేయను ఉండనివ్వను అని త్వరగా రా మీటింగ్ పెట్టొద్దు అన్నాడు చైతన్య సీరియస్గా. మాకు తెలుసు అని కిందికొచ్చి అందరితో కూర్చొని తినేసి అన్నీ సర్దేసి గిన్నెలో పూరీలు మటన్ కర్రీ తీసుకొని వచ్చింది పైకి. దివిజ తినలేదా అన్నాడు చైతన్య. తిన్నాను, పూరీ కదా విత్ మటన్, ఖచ్చితంగా ఆకలేస్తుంది అందుకే తెచ్చుకున్నాను అని చీరలో సెటిల్ అయింది దివిజ. రైట్ అన్నాడు చైతన్య. రాను, కనిపిస్తుంది ఇక్కడ కూడా టీవీ అంది దివిజ. చైతన్య దివిజ వంక చూసి నీకు అని వచ్చి తీసుకెళ్ళి సోఫాలో పడేశాడు. ఆన్ చేశాడు. వీళ్ళదే జర్నీ చూస్తూ ఇంతలా ప్రేమించావు కాబట్టి అది నిజం కాబట్టి నీకు దక్కింది అన్నాడు చైతన్య. ఎక్కడా అన్ని బ్రేకులే, ఏదో ఒక డిస్టర్బెన్స్ అని నా వల్ల కాదు అంది చైతన్యలా ఇమిటేట్ చేస్తూ. చైతన్య నవ్వుతూ చూసి ఏంటి ఇమిటేషనా అని చెక్కెలు గింతలు పెడుతుంటే ఆగండి ప్లీజ్ అంది దివిజ. ఇంతలో చైతన్య పద అని కళ్ళు మూసి తీసుకొచ్చాడు బాల్కనీలోకి. కళ్ళ మీద చేయి తీసి నిలబడ్డాడు. రాత్రిలా ఉంది అంతా. దివిజ వెనక్కి తిరుగుతుంటే తిరగనివ్వకుండా అలాగే ఉంచుకొని హత్తుకొని వీపు మీద ముద్దు పెట్టి లవ్ యూ అని ఓకేనా అన్నాడు చైతన్య. నాట్ ఓకే అంది దూరంగా జరుగుతూ. దివిజ ఎందుకురా, రాత్రి నువ్వు కోరుకున్నదే కదా, ప్లీజ్ అని నా కోసం అన్నాడు చైతన్య. నేను చేసిందే నీకోసం చైతూ, కానీ అప్పుడు వద్దు అని వదిలేసింది, ఇప్పుడు వద్దు ప్లీజ్ అంది దివిజ. నాకు తెలీదు దివి, కానీ నాకు కావాలి నా కోసం అని మోకాల మీద కూర్చొని రోజు ఇచ్చి ప్లీజ్ అన్నాడు చైతన్య. దివిజ కేక్ దగ్గరికి వెళ్ళి చైతన్యకి చెయ్యి అందించి చైతన్య వచ్చి వెనుక నుంచి దివిని హత్తుకొని కేక్ కట్ చేశాడు. దివిజ తీసుకొని చైతన్య నోట్లో పెట్టి కేక్ తీసుకొని మొహం అంతా పూసేసింది. చైతన్య ఊహించలేదు అలా రాస్తుంది అని. దివిజ వంక చూశాడు, లేదు వెనక్కి తిరిగి చూశాడు, నిలబడి చూస్తుంది. ఓయ్ రైట్ అన్నాడు చైతన్య. రాను అంది దివిజ. నాకు పెట్టావు కదా, నీకు పెట్టొద్దా రా అన్నాడు. చిన్న పీస్ తీసుకొని చైతన్య నాకు వద్దు నేను తినను అంది దివిజ. కేక్ అక్కడ పెట్టేసి రా అన్నాడు చైతన్య. రాను తినను అంది. ఎక్కడికి వెళ్తావు నా నుంచి తప్పించుకొని అని పట్టుకోవాలని ట్రై చేశాడు చైతన్య. దొరకడం లేదు, కబడ్డీ ఆడదామా అన్నాడు చైతన్య. మీతోనా, ఆడను చీటర్ కాక్ అంది దివిజ. అంతొద్దు ఓడిపోతానని భయం నీకు అన్నాడు చైతన్య. ఓడిపోవడమా అని, ఆడను మీతో ఆడను దొరకను అంది దివిజ. సరే ఒక చిన్న పందెం, నేను 3 సార్లు వస్తాను నన్ను ఆపు, నువ్వు 3 సార్లు రా నేను ఆపుతాను, ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి ఓకేనా, నో చీటింగ్, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి కేక్ తినాలి అన్నాడు చైతన్య. దివిజ నేను ఆడను మీతో అంది. అబ్బా ఏం మొండితనమే అనుకొని మీ అన్నయ్య చెప్పింది అబద్ధం, అంత బిల్డప్ ఆట రాదు నీకు అన్నాడు చైతన్య. ఓయ్ నాకు ఆటొచ్చు అని రెడీ అంది దివిజ. దొరికావేనా మొండి కోతి అనుకొని ముందు నువ్వురా అన్నాడు చైతన్య. దివిజ కబడ్డీ కబడ్డీ అంటూ వచ్చింది. చైతన్య కన్ను కొట్టి అటు ఇటు తిరుగుతూ నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని పట్టుకున్నాడు దివిజని. ఓడిపోయింది దివిజ. అలానే తీసుకెళ్ళి కేక్ తినిపించి కేక్ తీసుకొని నడుము చుట్టూ రాశాడు చైతన్య. దివిజ ఏంటిది అంది. పో నేను వస్తా అన్నాడు చైతన్య. చైతన్య వెళ్ళాడు. అటు ఇటు దొరకకుండా తప్పించుకుంటూ తోసింది చైతన్యని. చైతన్య దివిజాని భుజాన్ని ఎత్తుకొని తీసుకొచ్చి మెడంతా పూసేశాడు. మొత్తం ఆటంతా చైతన్య గెలిచాడు. ఇంకా ఆఖరిసారి దివిజ టీషర్ట్ తీసేసి నిలబడింది. చైతన్యకి కూత ఆగిపోయింది, మాట రావటం లేదు. ఏయ్ షర్ట్ వేసుకోలేదంటే ఓడిపోయానని ఒప్పుకో, ఇది చీటింగ్ అన్నాడు. ఆహా చీటింగా, మరి ఇందాకటి నుంచి నా నడుము నొక్కుతూ గుచ్చుతూ చేసిందేంటో అంది దివిజ. మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.